భాష, కాదర్ భాష. ఆ భాష లెక్క ఒకసారి చెప్తే వంశాలు చెప్తాం గట్ల లేవు. ఒకసారి చెప్తా, అది 10 కిలోలు ఉందంటే పక్క 10 కిలోలు ఉంటుంది. మరి ఏం చేయాలి భయ్, మిడిల్ క్లాస్ బతుకులు. మాకు వేట్లు వేలు పెట్టి కొనే స్తోమత లేదు. లేకపాయ ఇక్కడే ఇక్కడే, అరే అరే అరే, ముందు నేను పడతా నువ్వు పడతావా? అది లెక్క. కళా మందిర్ ప్రతి నోట ఒకటే మాట అంట అబ్బా. కళా మందిరం ఇందులో వచ్చి అమ్మాయిలు కసక్కుంటారు యాడ్లో. రా ఎత్తో ముట్టెత్తో ముట్టెత్తో ముట్టెత్తంటే అది అబ్బాయి అమ్మ ఇంత బరువు నో ప్రాబ్లం. షాప్ కలీల్ మటన్ షాప్ కలీల్ బాయ్, దీని చెమడలు వేసినా దమ్డి ఇస్తే బిడిదవుతా. అరే అరే ఎవర్రా నువ్వు? పొద్దు పొద్దున దొంగతనానికి వచ్చి మేక కిడ్నీలు కోసి మనిషి మనిషి కిడ్నీలోకి అమ్ముతావారా? ఈ షాప్ నాది, మా అయ్య కలీల్ భాష. కలీల్ భాయ్ ఎవరా భాయ్? ఆధార్ కార్డు అప్లై చేయడానికి వెండు. అరే పేరు కట్ట చెప్తా బకరేకపాల్. ఆధార్ కార్డు అప్లై చేయాలంటే ఫ్యామిలీ మొత్తం ఉండాలి. నువ్వు ఇక్కడ నీ అబ్బా నాకెందుకు ఆధార్ కార్డు, సోషల్ సెక్యూరిటీ కార్డు ఉంది. నాకు సోషల్ సెక్యూరిటీ ఏంటది? ఓ సోషల్ ఫాంటసా? ఓరి నీ అబ్బా, అది కాదురా, ఇక్కడ ఆధార్ కార్డు ఎట్లను అమెరికాలో సోషల్ సెక్యూరిటీ కార్డు గట్టాలన్నమాట. నీ ముఖానికి నువ్వు అమెరికా పోయావా? నువ్వు ఊరవుతా పాయకరం ఓడే ఎక్కువ. నీ అబ్బా ఈ ఫోటో చూడబే కావాలంటే. ఇది ఫోటోయా? ఫోటోయా స్టూడియోలో తీసుకురా. ఇది వెంకట్ స్టూడియోలో తీనట్టు ఉందిరా ఫోటో. రియా సేన్ ఎంఎంఎస్ మాఫింగ్ లో లేదురా? రియా సేన్ ఫేకా? మరి కాదారా నువ్వుకా? నాకు ఇల్ల ఇల్ల నమస్తాను. ఏ తమ్మి నేను ఊరికే బక్రేసిన, నువ్వు కలీల్ పాష కొడుకువే. సరే కానీ అసలు ఇంతకేమైందిరా నీ కథ? ఏంది నీ కార్కాన్ ఏంది, నీ దర్శకత్వం ఏందిరా? వినయ కిషోర్ అదో పెద్ద కథనే. అయితే చెప్పగలే నీ ఇష్టం. ఒక్కరోజు క్యారెక్టర్ చెప్ప దొబ్బే చెప్తా. చెప్తావా? చెప్తా కాక. అబ్బా మొత్తం చెప్తావా? ఒక్క నిమిషం ఆగు, పబ్లిక్ అందరు నన్ను చూడాలి. ఇప్పుడు చెప్పు. అది వెన్నెల పార్ట్ 1 కాక. కళ్ళంటి కూలళ్ళు, చుట్టంటి జల్లీలు, షట్టంటి బేజళ్ళు, కాళ్ళంటి నైతీలు, హైలైఫ్ లొక్కేస్తూ నాగ్లాగా నరకేస్తూ, కన్నే పిల్ల సరికేస్తూ, కళ్ళు నీటి కాలుదు. మీ పేరు పచ్చళ్ళ పరమానందం కాదు? నో నో నో, నా పేరు పచ్చళ్ళ పరమానందం కాదు. అతను ఎప్పుడో చచ్చిపోయాడు. నా పేరు పెంపచ్చ. నా బతుకి వంటోడు ఒకటి తయారయ్యాడు. రోజుకు ఓ టైప్లో చికెన్ చేసి జనాన్ని రాకుండా చేస్తున్నాడు. దీని పేరు చికెన్ జెల్ ఫ్రీజ్ అంటే. అమ్మయ్యా డిక్కీలో పడి చచ్చాను బాబు. అంకుల్ మీ సూట్ ఏమైంది? అది రాత్రి ఎవరో ఇద్దరు జెంట్లమెన్ వచ్చి ఫోర్స్ చేసి రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి ఇచ్చాను. పొట్ట ఉబ్బరంగా ఉంది, చచ్చిపోతున్నాను. మీరు టెన్షన్ పడకండి, నేను చెప్పినట్టు వినండి. నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, ఈ స్లోగా వదులుండ్రి. నెమ్మదిగా గాలి వీల్సుండ్రి, సాపిగా అయిపోతుంది. నేను చెప్తున్నా కదా. బాబు ప్రేయసి కాబు, నేస్తం కాబు, గుండెల్లో నిండున్నావు, గుప్పెట్లో దాగు. మీరు చాలా మంచోడు రారా. ఐ డు లవ్ యు రా. 8th క్లాస్ లవ్, దానికేం తేడుపా? దాని గురించి ఎందుకు అడుగుతున్నా బంద? ఈ నిగ్రు గారు చేసిన బర్గర్ చూసినా మామ? హైదరాబాద్ దమ్ బిర్యానీ మిస్ అవుతున్నాను బా, నాకు దమ్ బిర్యానీ కావాలి. Hey Chucky, hey. Close the door and open the up. No Negro ani kada na daga daga lage black gold ana. Hot fire. You call me black pop. I'm a special. Ana are are anna ekkada nikka pothana pahile vertha ay. Ore kara pundu aadu tupak toni ekkada ekkada galustrade mana saavu kochilli mottam. Bullet side la tagilinda center la tagilinda kanukondra doctor type lo na velipothandu na saavu kochindi. Hey doctor pranan kem bhayam ledannadu. అది లేటెస్ట్ సారా, ఇంకేం చెప్పలేదా? బుల్లెట్ తీయడానికి ఇంకో 2 నెలలు పడుతుందంట, అప్పటిదాకా నీకు ట్యూబ్లే. అంటే ఇంకా బుల్లెట్ తీయలేదా? ఎక్కడ ఇరుక్కుందంట. నువ్వు మ్యారేజ్ చేసుడు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. ఎందుకు? కట్టేది ఎప్పుడు పెద్ద కళ, అర్థమైందా?
నువ్వు అమెరికా పోయి పలగొట్టినవా, బొందల్లా వినవా, సాఫ్ట్వేర్ కాదా? సంకల్ ఎప్పుడు దించు, గోకుడు పెడుతుంది. నువ్వు అమెరికా నుంచి ఎట్లా వచ్చినో గాజ్ చెప్పవా పిలవంటే అబ్బా. షూట్అవుట్ కేసులో నాకౌట్ అయిపోయి ఆల్అవుట్ కూడా లేకుండా పడుకున్న ఒక రోజు మరి నువ్వు ఇక్కడ చేస్తున్నావు, పొద్దున్న దాకా ఉండే చావకపోతే ఇంటికి వెళ్ళి చావచ్చు. నీకేసారి నేను అడగలు మంచిగా ఫ్రెండ్షిప్ అన్నావు కదరా, బొంగులో ఫ్రెండ్షిప్ కడుపు కన్నం తింటావు, పెద్ద తింటావు. నీకోసం వస్తే పెన్షన్ కొట్టారా, పెన్షన్ కొట్టారా, ఫోన్ చేసుకోవాలి. నేను చెప్పు, థియేటర్లో ఉన్నాను చెప్పు. హలో సార్. నేను థియేటర్లో ఉన్నాను సార్. కాదర్ పాపం యాజ్ యూజువల్ హాస్పిటల్లో ఉన్నాను సార్. ఇది వీడియో కాల్ రా, ఎక్కడో తెలుస్తుంది సార్. అగ్గి సార్, ఎలా ఉంది? ఇప్పుడే ఐసీయూ షిఫ్ట్ అయ్యి అవుట్ పేషెంట్కి వచ్చాను సార్. నేనే తెచ్చాను సార్. సరే కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఒక గుడ్ న్యూస్ ఉంది సార్. ఆ రెండు కలిపి ఒక యావరేజ్ న్యూస్ చెప్పండి సార్, ఎందుకంటే నా వీక్ మూడ్ తట్టుకోలేదు సార్. ఆ నల్లోడి షూట్అవుట్ కేసులో నాకౌట్ అయినందుకు గాను సార్. ఆ షూట్అవుట్ కేసులో నాకౌట్ అయింది నేను సార్. మళ్ళీ కేసు ఏంది? బట్ వాడు నా స్టూడెంట్ కాదు కదా. నువ్వు నా యూనివర్సిటీలో చదవాలంటే ఈ కేసు అయ్యేంత వరకు ఒక 6 నెలలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండాలమ్మా. ఏ కంట్రీ పోతాం సార్? ఇండియా. అబ్బా మామే కాదర్ కేసే అమ్మి దీది సబచ్చే. అబ్బా నేను ఒక 6 నెలల కొరకు ఇండియాకి వస్తానే. బాగా పాత బస్తీలో చుట్టా లవ్ యాదికి వస్తున్నారు బాగా. అవు ఇక రాత్రి కళ్ళంతాలే బాగా. 6 నెలలకే పాత ముక్కనా చెప్పకడు. తుమ్మి వేసే గలీజ్ గలీజ్ గాలియా మధ్యన బాబా మేము బోల్డ్రమాయి. నయ్యాతు 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 సార్. ఐ క్యాన్ గో టు ఇండియా సార్. ఎందుకు? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. నాకైతే పర్వాలేదు సార్, కానీ వేర్ ఎవర్ ఖాదర్ ఈస్ ఐ విల్ బి. సిచ్యువేషన్తో గేమ్స్ ఆడకు. అలా అయితే ఆస్ట్రేలియా, ఆఫ్రికా, థాయిలాండ్లో బ్రాంచెస్ ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఒక 6 నెలలు ఎటువంటి లంగనాటకాలు చేయకుండా చదివితే యుఎస్ఏ రావచ్చు. We'll go to Thailand sir. It is cheap and cheaper. Super. Cheap important sir. Okay. Very good. Bye. Aaj pack karke pack. We're going to Bangkok. ఫ్రెష్ అప్ అవడానికి టైం ఇవ్వా. పికప్ ఏది బే? పికప్ మన మగాలు ఏం కాదు, ఒకటే తక్కువ. ఫీజ్ అగ్రిమెంట్, అడ్రస్. అరే కర్రూడా, మీ బోత్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ రా. నవీన్ గారు, మోహిత్ గారు వాళ్ళ వాళ్ళ లైఫ్ చూసుకుని వెళ్ళిపోయారా, వాళ్ళ పొడులతో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇక మిగిలింది నీకేమో నేను, నాకు నువ్వేరా? జస్ట్ బోధ దచ్చాలమ్మా. అందుకే రా కర్రీ, సునీల్గా ఏ వీక్నెస్ పెట్టుకోకుండా, ఏ పోరి జోళ్ళకి వెళ్ళకుండా జస్ట్ చదువుకుంటూ మనం ఇద్దరం ఒక ట్విన్ టవర్స్లా, ఒక ట్విన్ బ్రదర్స్లా, ఒక ట్విన్ సిటీస్లా కలిసే ఉండాలి. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఛాలెంజ్. యెస్. ఓకే. లెట్స్ టేక్ ఎ బ్రేక్. ఓకే. హాయ్, దిస్ ఇస్ యువర్ యూజువల్ ఫేవరెట్ యూట్యూబ్ యూవర్. మీరు సినిమాల ఎవరు తీసుకోకనో, సినిమాలు తీయడం రాకనో తెలియదు, కానీ కెమెరా సంకర పెట్టుకుని, డైరెక్టర్ అనే ట్యాగ్ పెట్టుకుని ఏది కనబడుతుంది బయట చూడ్ చేయడం మీకు అలవాటు. వీడి పేరు యూట్యూబ్ యువక్. వీడు యువకుడా? అంటే పేరు అదేనే. Thank you.